బురదలో పుట్టింది ఆ చెట్టు బురదలోనే పెరిగింది ఆ చెట్టు బురదలోనే ఉంటుంది ఎప్పుడు సరేనా బురద చేపలు పై పైకి లేచి బురద చిమ్ముతా ఉంటాయి గంట గంటకి బురద చేపలు కానీ అదేంటో కానీ ఆ ఆకు మీద కానీ ఆ పువ్వు మీద కానీ బురద అనేది కనపడదు అదేంటో నాకు గుర్తు లేదు కాస్త చెప్పండి రేపు భలే తెలుసండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అసలు భలే చెప్పారు నాకు చూశారు అయితే మీరు అంతా అంటే ఒక్కసారి ఆలోచిస్తే బురదలో పుట్టి బురదలో పెరిగి బురదలో ఉండి బురద చల్లినది కనపడకుండా జాగ్రత్తగా అది ఎప్పుడు నీట్గా ఉంచుకుంటుంది మనం కూడా ఈ లోకంలో బురద మనుషుల మధ్య బురద చల్లుతున్నా సరే ఎప్పుడు దేవుల్లో మన మనం శుభ్రంగా మన క్యారెక్టర్ని కాపాడుకుంటూ పవిత్రంగా మనం ఉండగలిగితే అలాంటి క్రైస్తవం అంటే దేవునికి ఇష్టం ఏమే